ఈ రోజు హార్డ్ ఇండియా చేపట్టినటువంటి హరిత సాధన అనేటువంటి కార్యక్రమానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. కారణం ఏంటంటే ఈ రోజు వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే, అంటే ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం. మరి ఈ ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం జరుపుకోవడానికి కారణం ఏంటంటే మనకి ప్రపంచంలో విపరీతంగా జనాభా పెరిగిపోయింది. ఎంత అంటే 7.9 బిలియన్లు, అంటే సుమారుగా 790 కోట్లు చేరిపోయింది. మన భారతదేశంలో కూడా సుమారుగా అనధికార అంచనాల ప్రకారంగా చాలా, అంటే 139 కోట్లకి జనాభా పెరిగిందన్నమాట. చైనా అయితే 144 కోట్లు పెరిగిపోయింది. అయితే యుఎస్ను మరి ఇతర అగ్ర రాజ్యాలను అంచనా వేసుకుని మనం కూడా జనాభాను పెంచుకుంటూ పోతే రాబోయేటువంటి ప్రళయం అనేటువంటి దాన్ని, పార్ట్ ఇండియా సంస్థ అనేటువంటి కేవలం మొక్కల పెంపకానికి పరిమితం కాదు, అనేకమైనటువంటి విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాల కోసం, ఇతర అంటే వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా ఆదుకునేటువంటి కార్యక్రమం. కరోనా టైంలో మీ అందరికీ తెలుసు, మేము 120 రోజులు అరుపెరక్కకుండా అందరూ కూడా బేతావహల ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితుల్లో సుమారుగా మేము 120 రోజులు నిర్విరామంగా అన్నదానం చేయడం జరిగింది. ఒకచోట కాదు, ప్రాముఖ్యతను గుర్తించుకొని మనం ఇక్కడి నుంచి మొక్కలు అనేటువంటి వాటిని విరివిగా పెంచాలనేటువంటి జయంతోటి హరిత సాధన అనేటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం అనేది జరిగిందనమాట. ఆ కార్యక్రమంలో భాగంగా అటు ఎర్నగూడెంలో కానివ్వండి, ఇటు చిన్నాయిగూడెంలో హై స్కూల్స్, ఎంపీపీ స్కూల్స్లో ఈ హరిత సాధన కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈ ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మనం ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని, మేము చదివినటువంటి ఈ స్కూల్, ఈ సంగాయిగూడెం ఎంపీపీ స్కూల్లో ఈరోజు ఈ మొక్కలు నాటడం అనేటువంటి ఒక మరపురానేటువంటి ప్రోగ్రాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు అనేటువంటి వాటిని పెంచాలి. మొక్కలు పెంచినట్లయితే ప్రపంచం అనేటువంటిది కూడా ఒక సుందర నందనోద్యానవనంగా తీర్చిదిద్దబడుతుంది అన్నమాట. అందుకోసం మనం కృషి చేయాలి. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి సంస్థ వారు మన సంగాయిగూడెం గ్రామం గడ్డి స్కూల్కి వచ్చి మొక్కలు ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పార్ట్ ఇండియా ఎర్నగూడెం వారు నిర్వహించినటువంటి ఈ హరిత సాధన అనే కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ స్కూల్ సంగాయిగూడెం నందు ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. ఇదే విధంగా ప్రజలందరూ కూడా తమ తమ ఇళ్ల వద్ద కానీ మరి బహిరంగ ప్రదేశాల్లో కానీ మొక్కలు నాటి మన భారతదేశాన్ని, అదేవిధంగా మన ప్రపంచాన్ని హరిత వనంగా తయారు చేయాలని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి కార్యక్రమానికి సహకరించినటువంటి పార్డు వారిని, అదేవిధంగా చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ ఉత్తరాణి గారికి మా యొక్క పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పార్డు ఇండియా సంస్థ వారు మా పాఠశాల ఎంపిక చేసుకుని ఇందులో మొక్కలు నాటడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రోగ్రాం మరింత సక్సెస్ఫుల్గా జరగాలని, ప్రకృతి పరిరక్షణలో మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. Thank you.